నమస్కారం అండి. నా పేరు లోవరాజు, గొలివండ మండలం నర్సీపాట నియోజకవర్గం చిడివాల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే. కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టుకు తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిన దానికి మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పుడు నుంచి ఆ జెండా మోస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని చూడండి. వద్దు, మైక్ ఆపొద్దండి, ఆపొద్దండి, మాట్లాడనివ్వండి. రాజశేఖర మాట్లాడుతూ మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెస్ రావాలంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా, వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? హలో, మహిళలతో మాటా మంతి కార్యక్రమంగా అమ్మా, ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడొచ్చు. బండారు చల్లయ్యమ్మ, నేనేమనుకోను, బండారు చల్లయ్యమ్మ సమాధానం చెప్పగలను. ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి.